अंदर की महिला संघ भवन आ रोज लक्षल तो कटिस्ते दा की अरकोर अवर गोड कटी वेटर कहींसम रिग्गे बोर मरचार अदे विधा मी अंदर एंकंटे समय तक उबी ने सर्पंच अरवे नाग पिंचन उड़ेवे आिंचन नैन ईद याब नागना ने सर्पंच कांग्रेस प्रभुत् नलब ईद रेषन कार मुफ अंत्योदय कार्डे वाट दर याबना इपड़ू पिंचन कट कांग्रेस कार्यकर्ता पिंचन कट रेषन कट अन्े कट ने कोई पेर्ता इंदरको तिगी तिगे पद मंद विकलांग नैन निजाबाद चुट तिगी नैन वालक सर्टिकेट इप्चि वालक पिंचन इपिते वाल कटे जी अदे विधा इपड़ मन अन्न सुनील मन पक् ग्रामस्थे काबी मनमंदर कल इंत ओटे ओट्ले प्रती महिला सोदरी प्रती अन्न प्रती अख प्रती कांग्रेस पार्टी की ओटे इदे विधा मरी मी अंदर की नीटे मट चुत अखलारा अम्मलारा तल्लुलारा अन्नलारा मी अंदर की नेनु सिरि सुवंची पादाभिवंदन चेस्तुन्ना मा कांग्रेस पार्टी की ओटलेनी मीकु मी कालुकु चेप्पुनाय मी कंटिकि रेप्पुनाय एल्लवेळ मेमु कापाडतां अनिल गानी नेनु गानी मा कांग्रेस कार्यकर्तलमु मीकु एप्पुडु ए अवस्थ ए अच्चिना मे मुंदुंडि मेमु 2011 वरकु एलागा उन्नामो टीआरएस प्रभुत्वं अंटे दूरं उन्नां इप्पुडु मल्ली मीरंदरू ओटेयिर्रि ఈసారి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది కాబట్టి మేము మీకు హామీ ఇస్తున్నాం మీకు ఏ పనున్నా మీ ఇంటికి వచ్చి మేము చేస్తాం మేము ముందుండి నడిపిస్తామని ఈ సభా వేదికగా తెలియజేస్తున్నా చివరిసారిగా మీరు మర్చిపోకండి మీకు పింఛన్ ఇచ్చినాం అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం మీరు ఓటు వేయకపోతే పింఛన్ కట్ చేస్తారంటారు పింఛన్ కట్ చేస్తామంటే చెప్పులు ఇచ్చుకొని కొట్టండి నా కొడుకల్ని ఎవడు ఏం చేయలేడు మీకు వచ్చిన పింఛన్ని ఎవడు కట్ చేయలేడు ఎందుకు కట్ చేస్తాడు మీకు ఒకసారి పింఛన్ వచ్చింది పింఛన్ కట్ కాదు మళ్ళీ మేము మా పార్టీ అధికారంలోకి రాగానే మీ ఇల్లును తిరిగి మీ ఇల్లును తిరిగి మేము సర్వే చేస్తాం నేను మీకు హామీస్తున్నా ప్రతి ఇంటికి నేను వస్తా ప్రతి ఇంటికి నేను వచ్చి ఎవరికి పింఛన్ లేకున్నా ఎవరికి ఏది లేకున్నా రేషన్ కార్డు లేకున్నా ఏ అవస్థ ఉన్నా మా అన్నగారికి చెప్పి మీకు ఒకటి రెండు రోజుల్లో మీ అన్నగారి సమక్షంలో మీ సమస్యను పరిష్కరిస్తాం అదే విధంగా ఆరు సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ బిల్లు కట్టిస్తామని చెప్పారు మన గ్రామంలో 7 ఎకరాల 3 గుంటల భూమి మేము ఎంతో కష్టపడి కొన్నాం దాన్ని లాస్ట్ విడతలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయే రోజుల్లో మేము దాన్ని కొన్నాం ఒక్క డబుల్ బెడ్రూమ్ అయినా కట్టించినా మీరు చెప్పాలి ఇప్పుడు కడపకల్ల ఒక్క డబుల్ బెడ్రూమ్ అయినా కట్టించినా మొన్న ఎలక్షన్ల కన్నా ముందు 3-4 రోజుల ముందు ప్లాట్లు వంచారు ఎందుకో ఆ ప్లాట్లు ఓట్ల కోసం వంచారు మీరు ఎవరికి భయపడకండి ఎవరికి భయపడకండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మేము మీ ఎంబడ మేము ఉన్నాం మేము ధైర్యంగా చెప్తున్నాం చివరిసారిగా నేను మరొకసారి చెప్తున్నా నా మాతృమూర్తులకు నా అక్క చెల్లెళ్ళకు నా అన్నదమ్ములకు మరొకసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మేము మీకు అండగా ఉంటాం
समय लेटी इप्ड अगर లక్ష రూపాయలు మాఫీ చేస్తాను చేసిండా ఒక్కసారి ఆలోచించుకోండి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో మీ రుణమాఫీ చేసింది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేయబోతున్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండగా మనకు ట్రిప్ వచ్చేది. ఏమమ్మా ట్రిప్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు ట్రిప్ ఇచ్చిన 10 ఏళ్ళ నుంచి ఒక్కసారి ఆలోచించుకోండి. పనిముట్లు ఇచ్చేది సబ్సిడీల, మక్కల మిషన్లు ఇచ్చిర్రు, పసుపు ఉడకబెట్టే మిషన్లు ఇచ్చిండ్రు, రోటవేటర్లు ఇచ్చిర్రు, కల్టివేటర్లు ఇచ్చిర్రు, చిన్న నాగళ్ళు ఇచ్చిర్రు, పెద్ద నాగళ్ళు ఇచ్చిర్రు. మరి 10 ఏళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏమి ఇచ్చిర్రో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఒక రైతు బంధించి మన అందరినీ కడత ద్వారా దొబ్బిదిన్నారు తప్ప రైతులకి ఏం న్యాయం జరగలేదని విషయం మీరు గుర్తించాలా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పెట్టుబడి సాయం ఈరోజు 10,000 వస్తున్నది, అది సంవత్సరానికి 15,000 కాబోతుంది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం. కేవలము
రైతులకేనా మాకు లేదా అని భూమి లేని పేదలు బాధపడతారు. భూమి లేని చేతులు లేపరు ఎంతమంది. మీ అందరికీ శుభవార్త చెప్పిపోతా, భూమి లేని పేదలకు ఏ విధంగా అయితే రైతు భరోసాకు ఎకరానికి 15,000 ఇవ్వబోతున్నారు, భూమి లేని పేదలకు కూడా సంవత్సరానికి కుటుంబానికి 12,000 ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. కేవలం రైతు భరోసానే కాదు, మీ పంటలకు మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎంతో కష్టపడి పండించే పసుపుకు ఈనాడు ధర లేదు. 5,000-6,000 కుక్కకు అవసరం అమ్మేసినట్టు అమ్మేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కష్టపడే పండించే పసుపును గతంలో ఏ విధంగా అయితే మన కుటుంబానికి వైభవం ఇచ్చిందో పసుపు, ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్వింటాల్కు 12,000 నుంచి 15,000 కొనుగోలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి చెప్పిండు వరే అన్నాడు, వరేస్తే ఊరే అన్నాడు, వరి ఏద్దని చెప్పింది కానీ ఏ పంట లేదన్నో చెప్పలేడు. మరి వరి ఏకపోతే ఏం తిట్టమో కూడా చెప్పలేడు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రోజు మీకు ఏదైతే 2,200 మద్దతు ఉందో దానికి మరో 500 బోనస్ కలుపుకొని 2,700 మీ యొక్క వరిని సిలిండర్ 1,000 కొంటున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ సిలిండర్ కేవలం 500 రూపాయలకి ఇస్తారేమో, 500 రూపాయలు ఇస్తారు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. కేవలం సిలిండర్ కాదు, ఈ చిన్న చిన్న ఇండ్లకు అన్నిటి కూడా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా. 200 యూనిట్లు ఇస్తారమ్మా, మళ్ళీ ఎక్కిస్తారనుకోవద్దు. ఎక్కిస్తారంటే మన వాళ్ళు దినమంతా లైట్ చాలు పెడతారు మళ్ళా. అందుకని 200 యూనిట్ల కరెంట్ బిల్ ఫ్రీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది. దీంతో పాటు మా అమ్మలు అక్కలు ఎటన్నా మీరు మెట్టుపల్లి పోవాలన్నా ఇటు ఆరుమూరు పోవాలన్నా బస్సులో పోతే టికెట్ తీసుకుంటారు కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డలందరికీ టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణం చేసిన వెసులుబాట్లు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. లేరు కోడలు ఇబ్బంది పెడుతున్నారు, లేదా అట్టకు అస్తలేదు కోడలు కూడా చెప్తున్నారు నీకు పిఎఫ్ కార్డు సరిపోతలేదని. అందుకని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అత్త కోడలకు సంబంధం లేకుండా, అత్త అవ్వబాబుకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఆడబిడ్డకు 2,500 మహాలక్ష్మి పథకం ఇస్తా కింద కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని మీ అందరు కూడా తెలియజేస్తున్నా. ఎవరు మాట్లాడారు అట్లా మాట్లాడతారా? ఇప్పుడే దోపిడీ గురవుతున్నాం. కొట్టుండు ఒక నెల ఆగుండట, ఎందుకంటే నెల అయితే ఎలక్షన్లు అయిపోతాయి కదా, అప్పుడు అందరినీ అట్లా సంగతి చూసుకోమని చెప్తారు. మాకేం తక్కలేదు అంటారు. మేము కూడా అదే చెప్తున్నాం, నీకేం తక్కలేదు, నీ పోకడకు తక్కలేదు, నీ అహంకారానికి తక్కలేదు, నీ దౌర్జన్యానికి తక్కలేదు, నీ దోపిడీకి తక్కలేదు. కనుకనే నేను నిన్ను ఆయనని మనందరం కూడా పాల్గొండ నియోజకవర్గం నుంచి ఎల్లగొట్టాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కడత పెరిగిపోయింది, 3 సార్లు మళ్ళా గెలిస్తే ఏం చేస్తారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయన తమ్ముడు గోదల డాక్టర్ 1,02,00,000 ఉద్యోగం చేస్తాడు తీసుకుంటాడు, కానీ ఎప్పుడు ఈయన ఉంటాడు, పోరాలను ఖరాబ్ చేస్తుంటాడు, తాగిపించుకుంటా తినిపించుకుంటా. పోరాలు తప్పు చేస్తే పోలీసులకు చెప్తారు, అరే మా ఊర్రా ఏమనుకుంటారా అని. అది గంజాయి తాగని, మందు తాగని, టక్కర్ కానీ, ఆడ ఇన్సూరెన్స్ లేకపోని, 3 అని 4 అని ఏమన్నా కానీ ఆడు నాకు ఓట్లు ఎత్తారా అని ఏమనకని ఇట్లా చెప్తారు. పిల్లల్ని ఖరాబ్ చేస్తారమ్మ చెప్పుని, బాధ్యతగా కాపాడుకోవాలా. పిల్లలు తప్పు చేస్తే అరే తప్పు చేయకుండా భయంలో పెట్టాలా, కట్టెతో కొడతాం మనం భయం నుంచాలని. కానీ అన్నదమ్ములు ఇద్దరు బరి తెగించరు, మీరు ఏమన్నా చేసుకోండి, మీరు దోసుకోర్రి నేను దోసుకుంటా, మళ్ళా గెలుతాం మళ్ళా దోసుకుందాం అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉన్నది. అందుకని అమ్మలారా అక్కలారా టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలు మీరు చూసిండ్రు, ఈ ఎమ్మెల్యేస దౌర్జన్యాలు చూసిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందో మీకు అందరు కూడా చెప్తా. 2 సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ పెన్షన్లు ఇస్తలేదు అందరికీ. 2014 తర్వాత పిఎఫ్ ఉన్నోళ్ళకి పెన్షన్ లేదు, 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తామన్నారు. 2018 చెప్పారు, 3.5 ఇవ్వలే, మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి ప్రజలు అడుగుతారని కొంత పిడికెడు మందికి ఇచ్చిర్రు. ఆ పిడికెడు మంది కూడా వాళ్ళ అనుచరులకు ఇచ్చుకున్నారు, కానీ పేద ప్రజలకు ఇవ్వలేరు. మా బీడి చేసేటువంటి అక్క జల్లెలకు 2014 తర్వాత పిఎఫ్ కార్డు ఉన్న వాళ్ళకు పెన్షన్ లేదు, అవ్వకిస్తే బాపుకి ఇస్తలేరు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండగా
పదిహేను సంవత్సరాల క్రితం అవ్వకి ఇచ్చేది బాపుకి ఇచ్చేది, ఇచ్చే రెండు వందలు కూడా ఇద్దరికి ఇచ్చేది. ఆ రోజు రెండు వందల రూపాయలకి ఎన్ని వస్తువులు వస్తున్నానో ఈ రోజు ఆ రెండు వేల రూపాయలకు అన్ని వస్తువులు రావడం లేదమ్మా. మీరు ఒక్కసారి గమనించాలా, పదిహేను సంవత్సరాల క్రితం మన సిలిండర్ ధర 110 రూపాయలు ఉండే, 90, 100, 110 ఉండే, ఇయల్ ఎంత ఉందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పెన్షన్ 2000 పెన్షన్ 4000 ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అమ్మలు అక్కలు ఒక్కసారి గ్రహించాలి అమ్మా, మీ పెన్షన్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఓటేశాం, 2018 ఎలక్షన్లు వచ్చినాయి, అప్పటికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే, ఇంటికో ఉద్యోగం ఇవ్వలే, మా ఆడబిడ్డలకు పెన్షన్లు ఇవ్వలేరు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలే, దళిత ముఖ్యమంత్రిని చేయలే, కేజీ టు పీజీ విద్యను ఉచితంగా ఇవ్వలే, ఇట్లా అనేక మాయ మాటలు చెప్పి దొడ్డి దారిన మనందరినీ మోసం చేసి 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 5 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇవేం జరగలేవు. మళ్ళా ఎలక్షన్ల సందర్భంగా మనందరికి అడిగినారు, మొన్ననే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 5 సంవత్సరాలు చల్పోలేవు, ఇంకొక 5 ఏళ్ళు కావాలా, మీకు ఇల్లు కట్టుకుందందుకు 5 లక్షలు ఇస్తాం, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేరు కానీ 3000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మనందరినీ కూడా నమ్మించి భయపెట్టి 2వసారి అధికారంలోకి వచ్చిండ్రు. ఏం చెప్పారు అప్పుడు 2018 ఎలక్షన్ల సందర్భంగా, మీ రోడ్ ఎవరికి వేస్తారో కంప్యూటర్లా మాకు తెలుస్తాయని చెప్పి భయపెట్టిండ్రు. మీరు మా కోట అయిపోతే మీ పెన్షన్ కట్ చేస్తామని చెప్పిండ్రు. ఇట్లా దొడ్డి దారిన 2వసారి అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. అన్న సాయన చెప్పినట్టు ఎవడన్నా మీ పెన్షన్ కట్ చేస్తామంటే చెప్పు తీసుకొని జరుగునని చెప్పి మీ అందరు కూడా చెప్పుతున్నాం. మీరు ఒక్కసారి ఆలోచించాలా, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, టీఆర్ఎస్ పార్టీ మీ గ్రామానికి ఏం చేసింది ఒక్కసారి ఆలోచించుకోండి. డబుల్ బెడ్రూమ్ లేదు, పెన్షన్లు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, చదువుకున్నందుకు ప్రోత్సాహం లేదు. డబుల్ బెడ్రూమ్ దేవుడేరు కానీ కనీసం 2 షెడ్లు కూడా ఇవ్వలేరు, 2 రేకుల షెడ్లు కూడా ఇవ్వలేరు. ఇంటికి ఒక ఉద్యోగం దేవుడేరు, ఊరికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేరు. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండగా ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాలు ఇచ్చేది. ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చి 10 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మరి 10 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోతే పిల్లల భవిష్యత్ ఏమైతే మనందరం కూడా ఆలోచించుకోవాలా. వ్యవసాయ భూమి ఉన్నాడు, అరక కట్టుకొని బతకూడచ్చు, కానీ భూమి లేని ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ఉద్యోగాల మీదనే బతికేటువంటి పరిస్థితి ఏందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలా. 10 ఏళ్ళు ఉద్యోగం ఇవ్వకపోతే ఆ పిల్లగాడు 10 ఏళ్ళ వయసు మీద పడిపోతుంది, ఎట్లా బతుకుతాడో ఒక్కసారి ఆలోచించుకోవాలా. భూమి లేని వాళ్ళకు పిల్లలు ఎట్లు ఇస్తారో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలా. అందుకని అమ్మలారా అక్కలారా, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పెన్షన్లు లేవు, ఉద్యోగాలు లేవు, ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సదుపాయం లేదు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతులకు డ్రిప్ లేదు, రైతులకు పంట నష్ట పరిహారం లేదు, రైతులకు బీమా పథకం లేదు, కేవలము పింఛన్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, పింఛన్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినామని మనందరి మభ్య పెట్టి కోట్లాది రూపాయలు గణించి టీఆర్ఎస్ పార్టీ పెద్దలు. మనందరూ కూడా తెలుసు, ఎన్నోసార్లు మన వాగు గంగ వారుతుంది, ఇట్లా గంగ వారినప్పుడు ఏమైతే అమ్మ పోతే పంటలు పోతాయి అంతే కదా, గంగొడ్డుకు పంట పోతుంది, మోటార్ కొట్టుకపోతుంది లేదా ఫుట్బాల్ కొట్టుకపోతుంది. కానీ మన ప్రశాంత్ రెడ్డి 17 చెక్డ్యాములు కట్టిన వాగు మీద నీళ్ళు ఆపుతాని, ఆడ వరదలస్తే ఆ కట్టలు తెగిపోయినాయి, గల్మనెట్లా మలుపుతో నీళ్ళు ఉరుకుతాయో కట్టలు తెగిపోయి పంటలు కాదు ఏకంగా భూములు కూడా నష్టపోయినాయి. రైతులకు రూపాయి నష్టపరాలు లేదు. మనకు చుట్టాలు ఉంటారు సుంకేడు గ్రామంలో, మనకు చుట్టాలు ఉంటారు ఏడ ధర్మరాజు దొంకల్లో, భీమగల్లో, అక్లూరులో, మొత్తంలో మీరు తెలుసుకోండి ఎంత ఇబ్బంది పడ్డారు. 60 ఏళ్ళ పోచప్పాడు ప్రాజెక్టు కట్టి కట్టగట్టి ఇప్పటికేం కాలే, 150 కోట్లతో కట్టినటువంటి కాళేశ్వరం తెగిపోయే పరిస్థితికి వచ్చింది. పనికి రాకుండా పోతుందంటే మీరు అందరూ అర్థం చేసుకోరు ఎంత నాసి రకం పనులు జరుగుతున్నాయో. 60 ఏళ్ళ కింద కట్టిన కట్టకేం కాలే, 5 ఏళ్ళ కింద కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అంతా ఈరోజు నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. కష్టపడి సాయించుకున్న తెలంగాణలో కష్టపడి ఆంధ్రో నిలగొట్టి ఆంధ్రో ఇబ్బంది కొట్టి మన రాష్ట్రం మనం సాయించుకుంటే ఉద్యోగాలు ఉంటాయి, నిధులు ఉంటాయి, నియామకాలు అయితే సాయించుకున్న రాష్ట్రంలో నిధులను కూడా ఒక కుటుంబం పాలే అయినాయని చెప్పి మీరు అందరూ ఆలోచించుకోవాలి.
ఆయన అక్కడ సంపాదించిండు. ఇక్కడ మన ఎమ్మెల్యే అన్ని నాసిరకం పనులు చేసి దొంగ పనులు చేసి డూప్లికేట్ పనులు చేసి మన డబ్బులన్నీ కూడా దోసుకున్నాడు. మీకు తొడితి మర్చిపోయిన తొడితిల చుట్టాలు ఉంటారమ్మా మనకు, తొడితిల కట్టలేకపోయి పాప మన భూములు కొట్టుకుపోయినాయి. అట్లా అనేకంగా ఇబ్బంది పడ్డాయి, బాగా డబ్బులు సంపాదించారు. మీ ఊర్లో కూడా ఈ టీఆర్ఎస్ నాయకులు సిమెంట్ రోడ్లు వచ్చారు అమ్మ, చూసుకోండి. 10 సంవత్సరాల క్రితం పోసినటువంటి సిమెంట్ రోడ్లు కాంగ్రెస్ పార్టీ పోసినప్పుడు మంచిగా ఎట్లుంటాయి, వీళ్ళ రోడ్లు ఎట్లా పాడైతే ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంట్లో తల్లిదండ్రులు ఎట్లుంటే పిల్లలు అట్లా పెరుగుతారు. ఇక్కడ రాష్ట్ర నాయకులు అంతే ఉన్నారు, నియోజకవర్గ నాయకులు అంతే ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఈ ఊరి కార్యకర్తలు కూడా అంతే ఉన్నారు. అందుకని అక్రమంగా బాగా డబ్బు సంపాదించారు, ప్రజలను దోచుకున్నారు, మళ్ళా దోచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం మీరు గమనించాల. మీకు చీర ఎట్లయితే ఇచ్చిండో వాళ్ళకు పిలిచి మంచి లక్ష ఇచ్చిండట. ఎందుకు ఇచ్చిన లక్ష? కాంగ్రెస్ సభలు పోనీయకుండా మీదని ఇచ్చిందట, పోయపెట్టలో భయపెట్టు రోజులు ఇచ్చిందట. పిల్లగాళ్ళను కొనుకరండి, ఇంకా డబ్బులు ఇస్తా తాగి పీరి తనలు నాన ఆగిపోయినరి, వాళ్ళకు గంజాయి మత్తులో దించురని చెప్తున్నాడట. వాళ్ళని ఖరాబ్ అయ్యింది, ఏమన్నా పైసలు ఏంది తాగిపోయినరి, దుంగిపోయినరి, ఓట్లేపీ గెలిపిర్రి, మళ్ళా దోపిడీ చేద్దాం, మళ్ళా లక్షకు 2 లక్షలు ఇస్తా అని చెప్తున్నాడట. మీకు చీర ఎట్లు ఇచ్చిండో వాళ్ళకి లక్షలు ఇచ్చిండు. పిల్లల కడ హెల్మెట్లు ఇస్తారట, ఉద్యోగాలు ఇవ్వలే కానీ హెల్మెట్లు గడియారలు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారట. అమ్మల రంకరాలు మీరు జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ 10 మంది 1 లక్ష రూపాయలు తీసుకున్న ఓట్లు వేస్తున్న అధికారంలోకి వచ్చిరా, మనందరం కూడా వేసినాం కదా. ఏమమ్మా మనం కూడా వేసినాం కదా ఓట్లు, మరి మనం కూడా అడగాలి కదా. అరే మీకే నవరా 1 లక్ష రూపాయలు మాకు గుడియాలని మీరు చెప్పి మీరు అడగాల. ఆడ సింకెడ గ్రామంలో ఊరోళ్ళు పిలిచిండట, పిలిచి ఏమరా పైసలు తెచ్చుకోవాలి తెచ్చుకోలే అన్నారట. నర్రా తడిపట్టలతో అనుమానం లెక్కంటే భయపడి మొత్తం పైసలు తీసేసినట్టు తెచ్చుకున్నాం, మీకు ఇచ్చేస్తున్నాం తీసుకోండి రండి. బాగా డబ్బులు పాప సొమ్మదంతా అదంతా కక్కిపోయాలని చెప్పి మీకు అడుగుతున్నా. మీ ఇళ్ళ కష్ట రోట్లేమని అప్పుడు అడుగుండ్రి, ఏమ్రా నువ్వు 1 లక్ష రూపాయలు తెచ్చుకున్నావు కదరా, 1 లక్ష రూపాయలు తీసుకుని రా అప్పుడే మాకు ఓట్లు ఇస్తామని చెప్పి మీరు అందరు అడగాలని కోరుకుంటున్నా. ఇట్లా టీఆర్ఎస్ పార్టీ మోసాలు చేసింది, ఈయన దౌర్జన్యం దోపిడి అరాచకం చేస్తున్నాడు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, ప్రజలను కొట్టుండ్రి తన్నుండ్రి అని చెప్తున్నాడు. మీరందరు జాగ్రత్త ఉండాలని చెప్తున్నా. మొదటిసారి గెలిచినప్పుడు 2 కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండగా మీకు ఏ రోజు కూడా మీ ధాన్యాన్ని 18 ఎలక్షన్లలో మొత్తం ఈ ఏరుగట్ల మండలంలో తడుపాకల్ గ్రామం ఒకటే ఆ రోజు నాకు లీడ్ ఇచ్చింది. ఈరోజు కూడా అదే స్ఫూర్తి ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఆ రోజు నేను ఒక్కొన్నే పిడికిడి మందిమే, కానీ ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అండగుందని చెప్పి మీ అందరు కూడా తెలుసుకోవాలి. నేను గెలిస్తే మీరు గెలిచినట్టే ఉద్దేశంతో ఆ రోజు ఓట్లేసిండ్రు. మరి ఈరోజు మా ఊరికి వస్తున్న స్వాగతం పలికిండ్రు. ఎలక్షన్లో కూడా అదే విధంగా ఇదే స్ఫూర్తితోని ఒక్క ఓటు బాధపోకుండా మీరు నాకు సావెల్ గ్రామం ఏ విధంగా అయితే మొత్తం నాకే ఓట్లేస్తారో మీరట్లా ఓట్లేసి నా మీద బాధ్యత పెడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఈ తడపాకల్ గ్రామానికి రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా ముందున్నటువంటి అమ్మలు, అక్క, చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ళు మీరిచ్చినటువంటి ఆత్మీయ ఘన స్వాగతానికి నేను శిరస్సు నుంచి వందనాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. తులం బంగారం శుభవస్తు పథకానికి నిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మీకు సీఎం తాగుకొని బిల్లు కావాలన్నా, కళ్యాణ్ లక్ష్మి కావాలన్నా ఎమ్మెల్యే చుట్టూ తిరగాల, ఎమ్మెల్యే సంతకం పెట్టించుకొని రావాలని నిబంధన పెట్టిండ్రు. మీకు ఎమ్మెల్యే దొరుకుతాడా అమ్మ? దొరుకుతాడు ఎమ్మెల్యే? మీకు దొరకడు. ఎమ్మెల్యే దొరకాలంటే ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? ఈ బ్రోకర్లను పట్టుకోవాలా? అలా కళ్ళుకు పైసలు ఇవ్వాలా? అలా పెట్రోల్కు పైసలు ఇవ్వాలా? అలా కమిషన్ ఇవ్వాలా? ఆ పైసలు ఎప్పుడు వస్తుంది? అందుకని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు దావకంలోకి పోతే 10 లక్షల వరకు కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నా. ఇంట్లో లగ్గమైతే 1 లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కావాలంటే ఎమ్మెల్యే సంతకం కావాలా? మనమే గెలిచేది కనుక ఎవరు కూడా 90 చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
మీ ఊర్లోటువంటి విలేజ్ సెక్రటరీకి చెప్తా అరే పోయి తీసుకొని సంతకం తీసుకొని రండి సంతకం పెట్టిస్తా గానీ ఎవరిని ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. మీకు తెలుసు మీరు ఆయన ఇంటికి వస్తే నిలబడాలా, కానీ నా ఇంటికి వస్తే మీ అందరినీ పంక కింద కూర్చోబెట్టి బుక్కడ బో పెట్టి పంపిస్తా గానీ నిలబడి కొట్టి పంపించాలి మీ అందరు కూడా తెలియజేస్తున్నా. అమ్మలారా అక్కలారా రెండు సార్లు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. మీ సిలిండర్ 500కే కావాలన్నా, మీకు ఉచిత కరెంటు కావాలన్నా, ఉచిత బస్సు ప్రయాణం కావాలన్నా, మీకు 2000 పెన్షన్ 5000 కావాలన్నా, మా లక్ష్మి పథకం కింద ప్రతి ఆడబిడ్డకు 2500 కావాలన్నా, చదువుకునేటువంటి పిల్లలకు చదువుకునే 5 లక్షల ప్రోత్సాహం కావాలన్నా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా, రైతులకు రుణమాఫీ కావాలన్నా, మీ పంటలకు గిట్టుబాటు ధర కావాలన్నా, భూమి లేని పేదలకు సంవత్సరానికి 15000 కావాలన్నా, రైతు భరోసా కింద ఎకరానికి 15000 కావాలన్నా, మీకు ప్లాట్ కావాలన్నా, ప్లాట్ ఉండి ఇల్లు కట్టుకున్న పేదలకు 5 లక్షలు కావాలన్నా, మీకు ఆరోగ్యశ్రీ కింద వైద్య సహాయం కొరకు 10 లక్షలు కావాలన్నా, మీ ఇంట్లో లగ్గమైతే 100000 రూపాయల పాటు తులం బంగారు ఆడబిడ్డే కట్నం కావాలన్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 5 లక్షలు సాయం చేస్తున్నానని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా దారుకరణలో పోతే 2 లక్షలకు ఉచిత వైద్య సదుపాయం అందేది, కానీ నేను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అంతే ఏం లేదు. లగ్గమైన రోజే 100000 రూపాయలు ఆడబిడ్డ కట్నం ఇస్తున్నాడు కేసీఆర్. లగ్గమైన రోజు దేవుడేరు కానీ పిల్లలు చేస్తున్నాను. గతంలో ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్లాట్ ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ, ప్లాట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈయన డబ్బులకి బెడ్రూమ్ కట్టిస్తా అని ఏమి ఇచ్చిండో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని ప్రవేశపెట్టి ఎందరో మంది విద్యార్థుల్ని ఇంజనీర్లు లాయర్లు డాక్టర్లు తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ, కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అవన్నీ ఏం లేవు. విద్యార్థులకు ప్రోత్సాహం లేదు, ఉద్యోగం లేదు, లక్షలు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నా కేసీఆర్ ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే గతంలో ఏ విధంగా అయితే విద్యార్థులకు ప్రోత్సాహం అందించిందో మళ్ళా చదువుకునేందుకు 5 లక్షలు విద్య సహాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా చదువుకు